హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఏ విధంగా అయితే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో అదేవిధంగా ఈ క్లాసెస్ చూడొచ్చు. సో ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ వన్, 25th ఫిబ్రవరికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి మనము ఆల్రెడీ 60 డేస్ యాక్షన్ ప్లాను టాపిక్ వైజ్గా ఇచ్చాను. టెస్ట్లన్నీ కూడా కండక్ట్ చేసుకోవటం జరిగింది. దీని తర్వాత 60 డేస్ ఇంకొక యాక్షన్ ప్లాను పార్ట్ 2 అని చెప్పి దీన్ని చాప్టర్ వైజ్గా టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతూ వస్తుంది. జనవరి 31 నాటికి మొత్తం మీ సిలబస్ అంతా కూడా ఒక రివిజన్ పూర్తి అయిపోవాలి. వీటితో పాటు కమింగ్ మండే నుంచి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇప్పుడు ప్రజెంట్ అయితే జనవరి రన్ అవుతుంది. సో ఈ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ని మనము టెస్ట్ కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో ఏదైతే కరెక్ట్గా నేను చెప్తున్నానో ఆ లైన్ని మీరు క్లియర్గా ఫాలో అయితే 150కి 80+ సాధించడం పెద్ద కష్టమైన పని కాదు. సో ఇండియన్ హిస్టరీలో మొత్తం 30 మార్కులకి ఈజీగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మోడర్న్ ఇండియా వరకు బేసిక్స్ నేర్చుకున్నా, మీరు ఓ రీసెర్చ్లేం చేయక్కర్లే, బేసిక్స్ నేర్చుకున్నా 20 మార్క్స్ ఎటూ పోవు మీకు. సో దానికి అనుగుణంగా క్లాసెస్ ఇచ్చాను, మెటీరియల్ ఉంది, టెస్ట్లు కూడా మీరు రాస్తూ వస్తున్నారు. అదేవిధంగా జియోగ్రఫీకి సంబంధించి 30 మార్క్స్ అవలీలలుగా 20 అయితే సాధించుకోవచ్చండి. కరెంట్ అఫైర్స్ 30. సో ఈ 30లో మీకు ఇక్కడ 8 మంత్స్ టెస్ట్లు నడుస్తూ వస్తున్నాయి. వాటితో పాటు ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇవి అందజేస్తున్నాను. గతంలో 60 డేస్ అప్పుడు కూడా మీకు వివరణలు కొన్ని ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక కన్సల్టేట్ చేసుకుంటే 30కి 15 మార్క్స్ అయితే మీకు ఎటు పోవు. సో సోషాలజీ మొత్తం కంటెంట్ ఇచ్చాను మీకు, మెటీరియల్ ఇచ్చాను, క్లాసెస్ ఉన్నాయి. బేసిక్స్ చదువుకున్న 20 మార్క్స్ అక్కడ ఎటు పోవు మీకు. సో మెంటల్ ఎబిలిటీలో 30కి మీరు బేసిక్స్ నేర్చుకున్నా కానీ 15 అండి, 30కి అవుట్ ఆఫ్ 30 నేను అనట్లేదు. 15 నేర్చుకున్నా 90 మార్క్స్ అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది. సో ఇది ప్రిలిమ్స్ క్లియర్ అవ్వటానికి చాలా చక్కటి స్కోర్ అవుతుంది. 80+ కూడా ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు, బట్ 90+కి మనము ట్రై చేస్తాము. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఇదే ఫార్మాట్ని ఫాలో అవ్వచ్చు. ఇక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. సో షార్ట్లీ టీఎస్పీఎస్సీ చైర్మన్ అండ్ సభ్యుల నియామకం జరుగుతుంది. సో వన్స్ చైర్మన్ అండ్ సభ్యుల నియామకం జరిగిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పెద్దగా ఏమీ డిలే కాదు, 1 వారం అటు ఇటుగా జరుగుతుంది తప్పితే 100% గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే 503 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కొన్ని వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సీరియస్గా ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సీరియస్ ఆస్పిరెంట్స్, వాళ్ళు ఇప్పటి నుంచి ఒక ప్రణాళికని రూపొందించుకోండి. ప్రిలిమ్స్కి ఏ విధంగా, మెయిన్స్కి ఏ విధంగా మనము ప్రయత్నం చేయాలి అని. సో ప్రిలిమ్స్ ఎంత లేదన్నా కానీ ఒక 2000 బిట్స్ ఆన్సర్ చేసేటట్టు జనవరి 2024 నుంచి కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్స్ మీద పూర్తి అవగాహన ఉండేటట్టు ప్రయత్నం చేయండి. మెయిన్స్ అన్ని యూనిట్ వైజ్గా 500 ప్రశ్నల్ని ఇప్పటి నుంచి సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఈ వర్క్ మీరు చేసుకుంటే మీరు చేసుకోవచ్చు, లేదా మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మీరు జాయిన్ అయ్యి ఈ వర్క్ను కూడా పొందొచ్చు. సో ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. ఇక ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈరోజు డిస్కషన్లో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎస్పెషల్లీ ఇది నేను 25th ఫిబ్రవరి గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నది. అండ్ కొన్ని పాయింట్లు తర్వాత వాళ్ళకి ఏదైతే గ్రూప్ 1 రాస్తున్నారో వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫస్ట్ వన్, జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్ స్కీమ్.
సో ఇది 100,000 సర్టిఫికేషన్ మైల్స్టోన్ని చేరుకోవటం జరిగింది. జీరో డిఫెక్ట్. ఇప్పుడు నేను ఒక వస్తువుని తయారు చేస్తున్నా, ఉదాహరణకి ఈ పెన్ ఉన్నది. సో పెన్నుని తయారు చేస్తున్నా, పెన్నుని తయారు చేస్తున్నప్పుడు ఈ పెన్నులో ఎలాంటి లోపాలు ఉండకూడదు, చక్కగా ఇట్లా నేను గీతలు గీస్తే చక్కగా పడాలి, యూస్ఫుల్గా ఉండాలి. సో ఎలాంటి లోపాలు లేకుండా వస్తువులను తయారు చేసేదానిని జీరో డిఫెక్ట్ అని పిలవటం జరుగుతుంది. వస్తు నాణ్యత బాగా ఉండాలి, లోపం లేనిదై ఉండాలి. జీరో ఎఫెక్ట్. ఇప్పుడు నేను ఈ పెన్నుని తయారు చేస్తున్నప్పుడు దీనికి నేను ప్లాస్టిక్ ఉపయోగించటం జరుగుతుంది, లేదా ఇంకొక మెటీరియల్స్ ఉపయోగించటం జరుగుతుంది. దానివలన పర్యావరణం మీద నెగిటివ్ పడే అవకాశం ఉంటుంది. సో పర్యావరణం మీద నెగిటివ్ పడకుండా నేను పెన్ను తయారు చేయాలి, అది నా గొప్పతనము. సో ఆ క్రమంలో జీరో ఎఫెక్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చూడండి, పర్యావరణము, పర్యావరణం బాధపడకూడదు. ఇవన్నీ కూడా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఈ ఎంఎస్ఎంఈలు వాళ్ళు చేసే ఉత్పత్తుల ద్వారా వస్తు లోపము లేకుండా ఉండాలి, పర్యావరణం మీద నెగిటివ్ ప్రభావం లేకుండా ఉంటే దానిని జెడ్ఈడి, జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ అని పిలవటం జరుగుతుంది. సో దీన్ని 2016 ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఒక ఎంఎస్ఎంఈ, సార్ నేను ఈ విధంగా జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్తో వస్తువు ఉత్పత్తి చేస్తాను అంటే దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఫిల్ చేస్తే వాళ్ళు మనకు ఒక కౌన్సిల్, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఫర్ జీఈడికి. వీళ్ళు మానిటర్ చేసి మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. వాళ్ళు మీ ఎంఎస్ఎంఈ దగ్గరికి వస్తారు, మీ ఎంఎస్ఎంఈ దగ్గరికి వచ్చి చూస్తారు. సో జీరో డిఫెక్ట్ ఉందా, జీరో ఎఫెక్ట్ ఉందా, ఓకే బాగా చేసావయ్యా నువ్వు అని నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. సో అక్కడ క్రైటీరియా ఉంటుంది, మొత్తం ఒక 20 పారామీటర్స్ తీసుకుంటారు. అందులో ఒక 5 పారామీటర్స్ ఫిల్ అయితే బ్రాంజ్ అని, ఒక 15 పారామీటర్స్ ఫిల్ అయితే సిల్వర్ అని, 20 పారామీటర్స్ ఫిల్ అయితే గోల్డ్ అని నీకు సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, దీనిని జెడ్ఈడి సర్టిఫికేషన్, జెడ్ఈడి సర్టిఫికేషన్ అని పిలుస్తారు. ఈ జెడ్ఈడి సర్టిఫికేషన్ వల్ల నాకేంటండి లాభం అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్లో ఎన్సీసీ స్కూల్ టైంలో నేషనల్ క్యాడెట్ కోర్స్ ఎన్సీసీ నేర్చుకునేవాళ్ళం. ఎవరైనా అది చేసి ఉంటే అభ్యర్థులు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎన్సీసీ చేసినప్పుడు మనము 10th క్లాస్లో ఎన్సీసీ చేసాం, 8th, 9th, 10th. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎన్సీసీ ఉన్న వాళ్ళకి ఈ ఏదైతే ఎంపీసీలోనో బైపీసీలోనో ప్రిఫరెన్స్ ఇస్తాము అని వాళ్ళు ఒక క్రైటీరియా పెట్టుకుంటారు. సో తద్వారా ఎన్సీసీ చేసిన మనకు ఇక్కడ ఇంటర్లో తొందరగా ఆ సీట్ రావటం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్లో మనం ఎన్సీసీ చేస్తే డిగ్రీలో మనకు సీట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ సీట్లన్నీ ఈజీగా వస్తున్నాయి, అది వేరే ఇష్యూ, ఉదాహరణకి చెప్తున్నాను నీకు. అదేవిధంగా ఇప్పుడు 2 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ, ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ. ఈ ఎంఎస్ఎంఈ దగ్గర జీఈడి సర్టిఫికెట్ లేదు, ఈ ఎంఎస్ఎంఈ దగ్గర జీఈడి సర్టిఫికెట్ ఉంది. సో వెంటనే ఈ రెండు కూడా లోన్లకి వెళ్తే, గవర్నమెంట్ దగ్గర లోన్కి వెళ్తే ఫస్ట్ జడ్ఈడి సర్టిఫికెట్ ఉన్నదానికి లోన్ ఇస్తారు. ఈ జడ్ఈడిలో కూడా ఈ రెండింటి వెళ్తే ఫస్ట్ సిల్వర్ దానికి ఇవ్వటం జరుగుతుంది. సో ఆ విధంగా లోన్స్ వస్తాయి, సబ్సిడీలు వస్తాయి ఎంఎస్ఎంఈలకి, మార్కెట్లో ఎక్స్పోర్ట్కి ప్రమోషన్ ఉంటాయి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ కారణంగా ప్రతి ఎంఎస్ఎంఈ కూడా వాళ్ళు ఈ లోపము లేకుండా వస్తువు తయారీ మీద దృష్టి పెట్టాలి. సెకండ్ పాయింట్, పర్యావరణానికి హాని చేయకుండా వస్తువు ఉత్పత్తి చేయాలి అని ఆ ఎంఎస్ఎంఈలు లక్ష్యంగా పెట్టుకొని కృషి చేస్తాయన్న ఉద్దేశంతో ఈ జెడ్ఈడి స్కీమ్ని తెచ్చాము. సో ఆ విధంగా జెడ్ఈడి పొందిన ఎంఎస్ఎంఈలు 100,000 వరకు కూడా మనం చేరుకున్నాము జెడ్ఈడి అన్నది. ఇదంతా కూడా దీని యొక్క బెనిఫిట్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పింది. సో జెడ్ఈడి సర్టిఫికెట్ ఇచ్చే మంత్రిత్వ శాఖ ఏది, ఏబిసిడిలో ఎంఎస్ఎంఈ. ఎప్పుడు ప్రారంభం, 2016. దీన్ని క్వాలిటీ కంట్రోల్ నేషనల్ లెవెల్లో మానిటరింగ్ చేసేది
ఇంప్లిమెంటింగ్ యూనిట్ ఏది అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇది మూడో పాయింట్. ఏమేమి సర్టిఫికెట్లు? బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. ఇక బెనిఫిట్స్ అన్నది నేను ఇప్పుడు మీకు చెప్పింది. ఎంతకాలం ఈ సర్టిఫికెట్ ఒకసారి వస్తే నీకు వ్యాలిడిటీ ఉంటుంది? వ్యాలిడిటీ ఆఫ్ ది సర్టిఫికెట్ 3 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ 3 ఇయర్స్లో వచ్చే లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ నీకు ఉంటుంది. మరి ఎంఎస్ఎంఈలో మనకు 2 రకాలు ఉన్నాయి కదండి. ఎంఎస్ఎంఈలు బేసిక్గా ఒకటి తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకొకటి సేవా రంగం, సర్వీస్ సెక్టర్. ఈ రెండింటికి ఇస్తారా? సర్వీస్ సెక్టర్కి ఉండదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్. ఎక్కడ వస్తువు తయారు చేసేది డిఫెక్టివ్, లోపం లేకుండా వస్తువు ఎక్కడ తయారు చేస్తావు? సింపుల్ తయారీ రంగంలో చేస్తావు. సేవా రంగంలో ఒక వస్తువుని లోపం ఉంది లేదని ఎట్ట చెప్పగలుగుతాం? ఇది సాధ్యం కాదు. పెన్ను కళ్ళ ముందు కనిపిస్తుంది, దీని మీద పెన్ను క్యాప్ ఇరిగిందా లేకపోతే లోపల రిఫిల్ ఇరిగిందా, ఇవి మనకు తయారీ రంగంలో కనిపిస్తాయి. కామన్ సెన్స్తో ఆలోచించినా మీరు కొన్ని ఆన్సర్లు చేయగలుగుతారు. సో ZED సర్టిఫికేషన్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, 3 ఇయర్స్ వ్యాలిడిటీ, తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు. ఇవి ముఖ్యమైన పాయింట్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్స్. భారత్లో మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్, మనము బీచ్ వెళ్ళాము కదండి, చాలామంది వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉండరు దాదాపు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, విశాఖపట్నం బీచ్కైనా వెళ్ళుంటారు, లేకపోతే ఇంకా మద్రాసుకైనా, లేకపోతే ఇంకెక్కడికైనా గోవా బీచ్కో, కనీసం ఒకసారైనా బీచ్ని అయితే సందర్శించి ఉంటాం కదా మనము. సో ఈ బీచ్ గేమ్స్ ఇప్పుడు భారత్లో ఫస్ట్ టైము నిర్వహిస్తున్నాం. ఎక్కడ అంటే గోగా బీచ్. ఇగో ఇక్కడ నీకు కనిపిస్తుంది, ఇగో ఇది ఈ పాయింట్ డయ్యూలో ఉంది, గోగ్లా బీచ్ అనేది. ఇక్కడ ఈ బీచ్ గేమ్స్ అనేది నిర్వహించాం. అంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి వాలీబాల్ ఆడుకోవటము, అక్కడ క్రికెట్ ఆడటం సాధ్యపడదు, బాల్ వేస్తే అది ఎగరదు ఇసుకలో. సో అన్ని గేమ్లు జరుగుతాయా అంటే దానికి సమాధానాలు ఉండవు. వాలీబాల్ కానీ ఇట్లాంటివి అక్కడ ఆడగలిగే ఆటలు ఆడతాం. క్లియర్? సో ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే జరుగుతాయి. మన దగ్గర బీచ్లు చాలా ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళం దగ్గర మొదలు పెడితే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ సూళూరుపేట ఈ ప్రాంతం వరకు కూడా ఈ సముద్రానికి ఆనుకుని ఉన్నవన్నీ కూడా బీచ్లే మనకు తెలుగు రాష్ట్రాల్లో. మరి ఇవన్నీ చోట్ల బీచ్ల్లో ఇక్కడ నిర్వహిస్తారంటే కాదు, బ్లూ ఫ్లాగ్ ఉండాలి. ఇదేంటండి కొత్తగా ఈ బ్లూ ఫ్లాగ్ అని నాకు అనిపిస్తుంది అంటే, బ్లూ ఫ్లాగ్ అంటే 4 ప్రధానమైన అంశాలలో 33 క్రైటీరియాస్ని పూర్తి చేసిన బీచ్లు. ఏంటా 4 ప్రధానమి? పర్యావరణాన్ని రక్షించింది అయి ఉండాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అయి ఉండాలి, అక్కడ నిరంతరము సర్వే చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పర్యావరణాన్ని 4 ఇండికేటర్స్ తీసుకొని అందులో క్రైటీరియాస్, అక్కడ చెత్త లేదు, అక్కడ ప్లాస్టిక్ లేదు, అక్కడ వాటర్ పొల్యూషన్ లేదు, అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని నాశనం చేయట్లేదు, ఇట్లా 33 క్రైటీరియాస్ తీసుకొని దానికి ఒక సర్టిఫికెట్ ఇస్తారు, బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్. ఎవరిస్తారు? నువ్వా నేనా? కాదు, దీనికి ఒక జ్యూరీ ఉంటుంది. ఏ విధంగా అయితే నంది అవార్డులు, భారతరత్న అవార్డులు ఈ అవార్డ్స్ ఇస్తారో, జ్యూరీ అని ఒక జ్యూరీ ఉంటుంది. ఆ జ్యూరీలో ఎవరుంటారండి? యుఎన్ఈపీ నుంచి కొంతమంది సైంటిస్టులు ఉంటారు, యుఎన్ డబ్ల్యూటీఓ నుంచి కొంతమంది సభ్యులు ఉంటారు, ఐయుసిఎన్ నుంచి సభ్యులు ఉంటారు. ఈ జ్యూరీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఎస్ ఇది క్రైటీరియా ఫిల్ అయింది అందుకని దీనికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఇస్తారు. లేటెస్ట్గా మన భారత్లో ఏ బీచ్లు పొందాయి అంటే మిన్కాయ్ లక్షద్వీప్, కాద్మర్ లక్షద్వీప్. ఈ రెండు లక్షద్వీప్లో ఉండే ఈ రెండు బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ రావటం జరిగింది. దీంతో మొత్తం భారతదేశంలో 12 బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ వచ్చింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కనిపిస్తున్నాయి కదా, ఈ 12 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ రావటం జరిగింది. సో ఎక్కడైతే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తుందో దాని మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ చూడు. ద సెంట్రల్ టు ది ఐడియల్స్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ కనెక్టింగ్ ద పబ్లిక్ విత్ దేర్ సరౌండింగ్స్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ టు లెర్న్ మోర్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్.
యాజ్ సచ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ మస్ట్ బి ఆఫర్డ్ అండ్ ప్రమోటెడ్ ఇన్ ఎడిషన్ టు పర్మనెంట్ డిస్ప్లే ఆఫ్ ఇన్ఫర్మేషన్ రెలవెంట్ టు ద సైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈకోసిస్టమ్ ఎన్విరాన్మెంట్ ఫినామినా. ఉదాహరణకి నేను ఇక్కడ దీన్ని బ్లూ ఫ్లాగ్ అని చెప్పి నేను సర్టిఫికెట్ ఇస్తే, ఇక్కడ నేను ఈ మల్టీ స్పోర్ట్స్ కానీ ఇట్లాంటివి పెట్టడం వలన పబ్లిక్ ఓహో దీన్ని బ్లూ ఫ్లాగ్ అని ఇచ్చారా, అందువలన ఇక్కడ బయోడైవర్సిటీ బాగుంటుంది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అని కామన్ పబ్లిక్కి కూడా ఎన్విరాన్మెంట్ మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళు కామన్ పబ్లిక్ పార్టిసిపేషన్ లేకుండా ఏ స్కీమ్ కూడా సక్సెస్ కాదు. సో బీచ్ని మనం రక్షించుకోవాలి అంటే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో అవేర్నెస్ అనేది ఇట్లా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇచ్చి అక్కడ పబ్లిక్ని పార్టిసిపేట్ చేసే విధంగా స్పోర్ట్స్ అనో లేకపోతే కల్చరల్ యాక్టివిటీసో చేస్తూ ఉంటే అవి సస్టైన్ అవుతాయి. ఇది బ్లూ ఫ్లాగ్కి సంబంధించి. సో ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని సర్టిఫై చేయటం జరుగుతూ వస్తుంది. క్లియర్? ఒకసారి చూడు మళ్ళొకసారి. ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ బీచ్ స్పోర్ట్స్ ఎక్కడ జరిగాయి? ఫస్ట్ నీ ఆన్సర్ అవుతుంది ఇగో డయ్యూ బీచ్లో, గోబ్లా బీచ్లో జరిగినాయి. ఫస్ట్ పాయింట్, భారత్లో ఎన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయి? 2 బీచ్లు ఉన్నాయి. ఈ స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చింది ఎంపీ, సెకండ్ వచ్చింది మహారాష్ట్ర, అది పక్కన పెట్టుకో గుర్తుగా. సెకండ్ క్వశ్చన్ ఇది, థర్డ్ క్వశ్చన్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రావాలంటే 4 ప్రధానమైన అంశాలు, 33 క్రైటీరియాలు ఫిల్ అవ్వాలి. ఫోర్త్ పాయింట్, భారత్లో కొత్తగా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన దీవులు ఏవి, బీచ్లు ఏవి? ఇగో ఈ 2 వచ్చాయి. ఫిఫ్త్ వన్. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఇది. క్లియర్? నెక్స్ట్, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 అన్నది గుజరాత్లో రన్ అవుతూ వస్తుంది, గాంధీనగర్లో. ఇంపార్టెంట్, ఈసారి థీమ్ గేట్వే టు ది ఫ్యూచర్. ఇది 10th గ్లోబల్ సమ్మిట్. ఫస్ట్ 2003 ప్రారంభమైంది, 9th. ఇది 10th అన్నప్పుడు 9th ఎప్పుడు జరిగింది? 2019 జరిగిందండి. సో 2019 తర్వాత దాదాపు 4-5 ఇయర్స్ అవుతున్నది. ఇప్పుడు మళ్ళీ 10th జరుగుతున్నది. ఇక్కడ 34 పార్ట్నర్ కంట్రీస్ అండ్ 16 పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఇందులో పాల్గొంటున్నాయి. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ కూడా తన స్పీచ్ ఇవ్వటం జరిగింది. మీరు బాగా పెట్టుబడులు పెట్టండి గుజరాత్లో, అది ఇది అనుకుంటూ ఆయన ఇచ్చాడు. సో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటాడు? గాంధీనగర్ అని ఆన్సర్ చేస్తావు. అంత బాగానే ఉంది, కానీ దీని స్పెషాలిటీ ఏంటి ఈసారి అంటే ఇక్కడే మనకు ట్విస్ట్ అనేది ఏర్పడుతుంది. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, బ్రిక్స్ బ్యాంక్ అంటాం దీన్ని మనకు అర్థమయ్యే విధంగా, ఈ బ్రిక్స్ బ్యాంక్ వాళ్ళు గుజరాత్లో సీఎం సడక్ యోజన, సడక్ అంటే దారి, రోడ్లు అన్నమాట. సో సీఎం సడక్ యోజనకి $500 మిలియన్ని ఈ సమ్మిట్లో ఇవ్వటం జరిగింది. వెంటనే డబ్బు బాక్సులో పెట్టి ఇవ్వలేదు, ఇస్తామని చెప్పారు. ఇది ఆ కారణం చేత ఇంపార్టెంట్ అవుతుంది మనకు. ఇది NDB అన్నది, సీఎం సడక్ యోజన, పిఎం గ్రామ సడక్ యోజన, ఇవన్నీ మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, ఒకసారి రివిజన్ చేసుకొని ఉండండి. అండ్ ఈసారి బ్రిక్స్ రిలేటెడ్ కొత్తగా వచ్చిన సభ్య దేశాలు అవి ఆల్రెడీ నేను మీకు ఇచ్చాను, ఒకసారి అవి కూడా చూడండి. బ్రిక్స్ సమ్మిట్ NDBకి సంబంధించి 2014 ఏర్పాటైంది, 2015 నుంచి ప్రారంభం. ఫోర్టిజిల్లా డిక్లరేషన్ బ్రెజిల్లో ద్వారా ఇది ఏర్పడింది, హెడ్ క్వార్టర్ షాంఘాయ్. బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలాసార్లు ఇచ్చాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫౌండింగ్ మెంబర్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. న్యూ మెంబర్స్ బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్. ప్రాస్పెక్టివ్ మెంబర్స్ ఉరుగ్వే. వీళ్ళందరినీ కలిస్తే ఏంటి, BRICS కాదు NDB. ఆ BRICS బ్రిక్స్లో సభ్య దేశాలు అవి 10 ఉన్నాయి, ఇది NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. 2014 ఏర్పాటు, 2015 నుంచి ప్రారంభం దీని ఫంక్షనింగ్. ఈ NDB సభ్యులు బ్రిక్స్లో ఉన్న వాళ్ళే ఉంటారు, వారితో పాటు ఇప్పుడు నేను చెప్పింది.
ఎన్డీబి అధ్యక్షులు ఫస్ట్ భారత్ నుంచి కేవి కామత్ గారు ఉండేవాళ్ళు ఇంపార్టెంట్. ప్రస్తుతం దిల్మా రుసెఫ్, ఈవిడ ఒకప్పుడు బ్రెజిల్కి అధ్యక్షురాలుగా కూడా చేశారు. సో ఏడీబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ ఫిలిప్పైన్స్లో ఉంది. సభ్య దేశాలు 68 ఉన్నాయి. సో ప్రెసిడెంట్ అసాకవా. ఇంపార్టెంట్ బ్యాంకులు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వాటి హెడ్ క్వార్టర్స్, వాటి యొక్క ముఖ్యమైన హెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో. మ్యాచ్ ద ఫాలోయింగ్ అయినా రావచ్చు, ఇంకో రకంలో అయినా రావచ్చు, చాలాసార్లు వస్తున్నాయి ఈ ప్రశ్నలు. WTO 1995 జనవరి 1st, హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్, సభ్య దేశాలు 164, ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ 7th ఒకాంజో, నైజీరియాకి చెందిన ఈవిడ. WTO ఈ పెద్ద పేరు గుర్తుపెట్టుకుంటే నీ ఇష్టం, సింపుల్గా నేను ఒకాంజో అని గుర్తుపెట్టుకున్నా మీకోసం, మీరు కూడా అట్లా మీ ఇష్టం అది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు? వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్, దాంట్లో $500 మిలియన్ ఇది వచ్చింది ఎన్డీబి నుంచి. సో ఎన్డీబీలో ఇవి సభ్య దేశాలు. సో ఎన్డీబీకి అధ్యక్షులు, ఏడీబీకి అధ్యక్షులు, WTOకి అధ్యక్షులు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పినవి క్లాస్ రివిజన్లో మీరు బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చూసుకుంది. WTOకి భారత్ తరపు నుంచి కొత్తగా నియమించబడిన అంబాసిడర్ ఎవరు? ఆల్రెడీ క్లాస్లో చెప్పా, ఒకసారి రీకాల్ చేయని కరెక్ట్గా బ్రెయిన్ వర్క్ అవుతుందో లేదో. అదేవిధంగా ఏడీబీకి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా భారత్ నుంచి నియామకం జరిగింది, ఒక వారం క్రితమే చెప్పాను. రీకాల్ చేస్తే కరెక్ట్గా ఫాలో అవుతున్నావు, లేకపోతే ఇంకొకసారి రివిజన్ చేసుకో. నెక్స్ట్, చైనా డిప్లాయ్స్ ఐన్స్టీన్ ప్రోబ్ ఏ లోటస్ షేప్డ్. ఇగో ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే లోటస్ లాగా కనిపిస్తున్నది. ఇది లోటస్ షేప్డ్ శాటిలైట్ టు మానిటర్ కాస్మిక్ టర్బులెన్స్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం టు మానిటర్ కాస్మిక్ టర్బులెన్స్. కాస్మిక్ టర్బులెన్స్ అంటే ఇక్కడ మీకు లైట్స్ కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి, ఇక్కడ నుంచి చూస్తే అవి చిన్నగా ఉంటాయి కానీ ఇవి భూమికి అన్నా సూర్యుడికన్నా కూడా కొన్ని 100 రెట్లు పెద్దగా ఉండటం జరుగుతుంది. వీటి నుంచి కాంతి ఏ విధంగా వస్తుంది అని దాని మీద పరిశోధనలు చేయటం. సో దాన్ని టర్బులెన్స్ అంటారు. కాస్మిక్ విశ్వములో జరుగుతున్న టర్బులెన్స్ని క్యాచ్ చేయటం. టర్బులెన్స్ అంటే ముందుకి వెనక్కి ఈ విధంగా వచ్చేదాన్ని టర్బులెంట్ అని పిలుస్తారు. సో దాన్ని ఏ విధంగా వస్తుందో పరిశోధన కోసం ఐన్స్టీన్ ప్రోబ్ తోటి శాటిలైట్ని లాంచ్ చేసిన దేశం ఏది అంటే నీ ఆన్సర్ చైనా అవుతుంది. లోటస్ షేప్ తోటి లాంచ్ చేసిన దేశం ఎవరు అంటే చైనా. సో ఈ మధ్య జపాన్ కూడా ఒక స్పై శాటిలైట్ని పంపింది. సో దీనికి ఉపగ్రహం పేరు Optical 8. దీని పనే స్పై, ఎవడెక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఇవన్నీ చూసుకుంటుంది. దీన్ని తయారు చేయడానికి సహకరించిన ఒక కంపెనీ ఏది అంటే మితుబాషి అని కంపెనీ. చైనా స్పై శాటిలైట్ని వాహకనౌకలు లాంగ్ మార్చ్ ఏమో చైనా, ఇదేమో H2A. నెక్స్ట్ Ozone 3 స్పేస్ ఎక్స్ స్వీడన్ వాళ్ళది. ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్కి చెందిన ఈ నౌక ఇది తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ శాటిలైట్ అన్నమాట ఈ స్వీడన్కి సంబంధించి. దీనివలన స్వీడన్లో కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. ఇప్పటికే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు, 5G టెక్నాలజీ వరకు కూడా వాళ్ళు కూడా బాగా డెవలప్ అయ్యారు. ఇంకా ఇంటర్నెట్లో స్పీడ్ తీసుకురావటం కోసం ది శాటిలైట్ని పంపించారు. ఇస్రో వాళ్ళు మనం ఎక్స్పోసాట్ లేటెస్ట్గా పంపించాం, మొత్తం ఇచ్చాను డీటెయిల్స్ చూసుకో. పెరిగ్రీన్ నాసా వాళ్ళ మూన్ మిషను, ఇది కూడా డీటెయిల్స్ ఉన్నాయి. రష్యా వారిది చంద్రుడి మీద మిషను Lunar 25, భారత్ Chandrayaan 3, జపాన్ స్లిమ్ మిషన్. సో ఒకసారి వెంటనే ఇవన్నీ కూడా మనం కంటెంట్ ఇచ్చాము, ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా పడతాయండి, ఏవైనా ఒకటైతే రావటం జరుగుతుంది.
నెక్స్ట్ న్యూ క్యాంపస్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ NACIN. సో దీనిని ఇది సివిల్ సర్వీస్ ట్రైనింగ్ కోసము ఏర్పాటు చేయబడిన సంస్థ. దీని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చేతిలో ఉంటుంది. మనకు టాక్సెస్ రెండు రకాలు, డైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్. డైరెక్ట్ టాక్సెస్లో నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే GST అవన్నీ కూడా వస్తాయి. సో డైరెక్ట్ ట్యాక్స్కి ఏర్పడిన బోర్డుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు, CBDT. సో ఈ డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి ట్రైనింగ్ అంతా కూడా నీకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ IRS ఆఫీసర్స్ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని, ఇది నాగపూర్లో ఉంటుంది, మీకు నాగపూర్ మహారాష్ట్రలో CBDT. ఇది ఇండైరెక్ట్ టాక్సెస్, CBIDT అంటారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్. సో దాన్ని కస్టమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎడిషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి. సింపుల్ లాజిక్, అక్కడ పెద్దగా ఆలోచించక్కర్లేదు. సో ఇక్కడ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్కి సంబంధించి ట్రైనింగ్ అకాడమీ ఇప్పుడు ప్రస్తుతము హర్యానాలో ఫరీదాబాద్లో ఉన్నది. ఈ ఫరీదాబాద్ హర్యానా అది చాలా చిన్న స్టేట్ కదండి, అనుకోకర్లే. ఇప్పుడు మనకు LB నగర్ ఉన్నది, LB నగర్. సో దీన్ని మనం సాధారణంగా హైదరాబాద్ అని పిలుస్తాం, కాకపోతే ఇది రంగారెడ్డి జిల్లా, అవునా కదండి. సో అదేవిధంగా ఈ ఫరీదాబాద్ అన్నది ఢిల్లీలోనే మనకు ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో కనిపిస్తుంది. దీని నుంచి మించి ఇక్కడ నిలో ఉండే వాళ్ళందరూ ఢిల్లీ అనే పిలుస్తారు, బట్ స్టేట్ మాత్రం హర్యానా. ఉదాహరణ నోయిడా ఉంటుంది, నోయిడా ఆల్మోస్ట్ ఢిల్లీయే, కానీ స్టేట్ పరంగా చూస్తే ఇది ఉత్తరప్రదేశ్. నోయిడాలో ఉన్నోడు ఎవడు నేను యూపీలో ఉన్నా అండు, ఢిల్లీలోనే అంటూ ఉంటాడు. సో ఆ విధంగా చెప్తున్నాను, NAICN అన్నది ఫరీదాబాద్లో ఉన్నది. వాడు ఎగ్జామినర్ హర్యానా అంటాడా ఢిల్లీ అంటాడా చూసుకో అక్కడ, ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఉన్న ఈ క్యాంపస్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇది వస్తుంది. ఇదంతా కూడా క్యాంపస్ అండి. Which find their place in the long history of our nation, located adjacent to the serene Palasamudram Lake on a linear patch of land. The new campus is an abode for variety of flora, having more than 3,000 మొత్తం క్యాంపస్ 500 ఎకరాల్లో డీక్, లెమన్, చీకు అండ్ ఫౌనా లైక్ బర్డ్స్, పీకాక్స్ అండ్ డీర్. The campus architecture is designed to be in synchronization. మొత్తం ఏరియా అంత క్యాంపస్ దే, ఎంత పెద్దగా ఉందో చూడండి. సో ఇది అప్పుడు 2014-15 బడ్జెట్లోనే ప్రకటించడం జరిగింది, అందుకే అరుణ్ జైట్లీని కూడా చూపించాను మీకు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దీనికి ఇక్కడ శంకుస్థాపన చేశారు, అది అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు పూర్తి అవ్వటం జరిగింది. సో ప్రస్తుతం ఇది శ్రీ సత్యసాయి గారి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం అనే, ఇప్పుడు ఈ ప్రాంతం చూపించా కదా, అక్కడ 500 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అవుతున్నది. పార్షల్లీ కన్స్ట్రక్టెడ్, ఫుల్లీ ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, నీతి ఆయోగ్. ఒక 10 రోజుల క్రిందటే నేను మీకు నీతి ఆయోగ్ విడుదల చేసిన డేటా అంతా కూడా ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళు ఇంకొక రిపోర్ట్ని కూడా విడుదల చేయటం జరిగింది. సో నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు కొత్త దాని ప్రకారము 25 కోట్ల మంది, దాదాపు 24.82 కోట్ల మంది మల్టీ పావర్టీ ఇండెక్స్ నుంచి బయటపడ్డారు అని చెప్తున్నారు గడిచిన 9 సంవత్సరాల్లో. నరేంద్ర మోడీ 2014 పిఎం అవ్వటం జరిగింది. సో 2014 నుంచి 2024 అంటే దాదాపు 9-10 సంవత్సరాలు అవుతున్నాయి. ఈయన కాలంలో
పేదవాళ్ళందరూ కూడా కాస్త ఉన్నత స్థితికి వచ్చారు, వీళ్ళకన్నా ముందు పరిపాలన చేసింది. 2004 నుంచి 2014 వరకు ఇదంతా కూడా ఒక వరస్ట్ పీరియడ్ అన్నట్టుగా సాధారణంగా ఇప్పుడున్న నివేదికలన్నీ అలాగే వస్తాయి, మీకు సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. పేదరికం బాగా తగ్గింది, ఎన్ని కోట్ల మంది బహుసూచి, దాన్ని ఏమంటాం తెలుగులో మల్టీ పావర్టీ ఇండెక్స్ అండి, మల్టీ పావర్టీ ఇండెక్స్ నుంచి బయటపడ్డారు అంటే మీకు 25 కోట్ల మంది. భారతదేశ జనాభా ఎంత? 130 కోట్లు. అందులో 50 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు. సో దాన్ని తగ్గించుకుంటూ 25 కోట్ల మంది పైగా బయటపడేయటం జరిగింది. నేను మీకు గతంలో ఇచ్చిన రిపోర్ట్లో అర్బన్ ఎంత ఉన్నది, రూరల్ ఎంత ఉన్నది అవి కూడా ఇచ్చాను, ఒకసారి చూడు. రాష్ట్రాల వారిది కూడా ఇచ్చాను నేను. నెక్స్ట్ హెడ్ కౌంట్ రేషియో అవన్నీ కూడా ఇచ్చాను, ఒకసారి దాన్ని ఫాలో అవ్వండి. 2013-14 29% ఉంటే అక్కడి నుంచి మనము ఇప్పుడు ప్రస్తుతము 11.28 తగ్గటం జరిగింది. ఈ మల్టీ పావర్టీ ఇండెక్స్లో మొత్తం 12 సూచికలు ఉంటాయి. 2013-14 నుంచి 2022-23 కాలంలో లార్జెస్ట్ డిక్లైన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ఎంపీఐ పూర్ స్టేట్స్. మల్టీ పావర్టీ ఇండెక్స్లో పేద రాష్ట్రాలు ఉన్నాయి, ఉంబా అంటాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ అని. సో ఈ రాష్ట్రాల్లో బాగా పేదరికం తగ్గింది, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. అండ్ సస్టైనబుల్ టార్గెట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో గోల్ 1 టార్గెట్ 1.2 పేదరికాన్ని తగ్గించుకోవాలి ఎప్పటికి, 2030. ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్కడున్నాం, 2024 ఉన్నాం. సో లక్ష్యము కన్నా ముందుగానే పేదరికాన్ని తగ్గిస్తున్న ప్రపంచంలో ఏకైక దేశం భారత్. ఆ డబ్బా ఇప్పుడు మనం కొట్టుకోవాలి, క్లియర్? అకార్డింగ్ టు నీతి ఆయోగ్. నిన్న మొన్న ఈ ప్రధానమంత్రి ఆయన స్పీచ్ నేను మామూలుగా వింటూ వస్తూ ఇంపార్టెంట్ అన్న ఎగ్జామ్కి ఉపయోగపడతాయని ఆయన అదే చెప్తున్నాడు. నీతి ఆయోగ్ లేటెస్ట్గా రిపోర్ట్ ఇచ్చింది, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది మనమే, మన ప్రభుత్వమే అని చెప్తూ వచ్చాడు. అట్లా ఆయన చెప్తూ వస్తాడు, ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు, జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ కొత్త రిపోర్ట్ పేరేంటయ్యా అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా సిన్స్ 2005-06. ఇది ఈ రిపోర్ట్ వరకు గుర్తుపెట్టుకో. సో 2015-16 అంటే మోడీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి డిక్లైన్ రేట్ 10.66 చొప్పున రేటు తగ్గుతూ వస్తుందండి. సంవత్సరానికి 10% పీపుల్ పావర్టీ నుంచి బయటపడుతున్నారు. అప్పుడు అంటే వీళ్ళు ఉన్నారు కదా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, సోనియా గాంధీ వీళ్ళది, వీళ్ళ టైంలో జస్ట్ 7.69. వీళ్ళు ఇప్పుడు నవ్వుతున్నారనమాట, మీ దగ్గర 7.69 మేము 10.66 పంపామని. ఎప్పుడైనా పాత గవర్నమెంట్ లెక్కలు ఇలాగే చూపిస్తారు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అది ఎక్కడైనా ఉంటుంది. కానీ మనకి ఎగ్జామ్కి 2005-15 మధ్య పావర్టీ డిక్లైన్ రేషియో ఇన్ ఇండియా అంటే 7.69. అట్ ప్రజెంట్ ఈ డికేడ్లో 2015-21 మధ్యలో 10.66 యాన్యువల్ డిక్లైన్ రేటు ఉన్నది. ఇవి ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అమాంగ్ ద స్టేట్స్, ఉత్తరప్రదేశ్ రిజిస్టర్డ్ బిగ్గెస్ట్ డిక్లైన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ పూర్. సో విత్ 59.4 మిలియన్ పీపుల్ కమింగ్ అవుట్ ఆఫ్ మల్టీ పావర్టీ ఇన్ పాస్ట్ 9 ఇయర్స్, ఇట్ వాస్ ఫాలోడ్ బై బీహార్ 37 మిలియన్, మధ్యప్రదేశ్ 23 మిలియన్స్, రాజస్థాన్ 18 మిలియన్స్. బాహ్, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకో, నీకు ఇంపార్టెంట్. యూపీ, బీహార్, ఎంపీ, రాజస్థాన్ అత్యధికంగా పేదరికం బాగా తగ్గింది. ఉత్తరప్రదేశ్ 59.4 అంటండి మిలియన్. ఇంకా దాదాపు రేపు మహారాష్ట్రలో ముంబైని దాటిపోతుందేమో ఉత్తరప్రదేశ్, చూడాలి. ఎగ్జామ్కి అయితే ఇంపార్టెంట్ మనకు. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ పేరు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా సిన్స్ 2005-06 సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇక్కడ నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా, ఇవి 3 డైమెన్షన్స్, 1 హెల్త్,
రెండవది ఎడ్యుకేషన్, మూడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. త్రీ డైమెన్షన్స్లో వెయిటేజ్ 1/3, 1/3, 1/3. నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ 12 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇండికేటర్స్లో అవుట్కమ్ ఏ విధంగా వచ్చింది. సో ఈ 12 ఇండికేటర్స్లో కూడా ఉత్తరప్రదేశ్ బాగా పర్ఫార్మెన్స్ చేసింది అని. హెల్త్లో బాగా పర్ఫార్మెన్స్, హెల్త్లో న్యూట్రిషన్ కానీ, చైల్డ్ అండ్ అడోలసెంట్ మోర్టాలిటీలో కానీ, ఈ యాంటీనియల్ కేర్లో కానీ, ఇవన్నీ కూడా. సో ఇవి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, కావాలంటే మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వన్, 9th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ ఫరీదాబాద్. ఈ ఫరీదాబాద్ ఈరోజు 2 సార్లు వచ్చింది మనకు. సో 2023కి సంబంధించిన ఫెస్టివల్ 24 జనవరిలో జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఫెస్టివల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2015 నుంచి ప్రారంభమైంది. ఇది రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్లో 15 నుంచి 20 జరుగుతుంది. దీని థీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్కాల్. అమృత్కాల్ అంటే తెలుసు కదా, మొత్తం 100 సంవత్సరాలు 1947 నుంచి మనం కౌంట్ చేసుకుంటూ పోతే అది ఎప్పుడవుద్ది 2047. ఇప్పుడు నువ్వు 2024లో ఉన్నావు. 2024 నుంచి 2047 ఈ మధ్యకాలాన్ని అమృత్కాల్ అంటాం. సో ఈ అమృత్కాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్కాల్. ఇప్పటివరకు ఎవరికైనా సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అందకపోతే ఈ అమృత్ కాలంలో అందాలన్నది దీని యొక్క థీమ్. నెక్స్ట్, విజయ రాఘవన్ కమిటీ. మనకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదండి, సో దీనికి ఈ మధ్య ఎక్కువ పనులు చెప్తున్నారు. నువ్వు అగ్ని మిజైల్ చెయ్యి, లేకపోతే ఆకాశ్ మిజైల్ చెయ్యి, లేదా తేజాస్ మిజైల్ చెయ్యి అని ఈ విధంగా. ఇన్ని మిజైల్ చేయమంటే వీడు చాలా, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు డబ్బులు సరిపోవట్లేదు, లేకపోతే ఇంకోటి XYZ కారణాలు చెప్తూ వస్తున్నారనమాట, సో స్టాఫ్ లేదని. సో ఏ విధంగా దీన్ని రివ్యూ చేయాలి, ఏ విధంగా మనం వీటికి ఫండ్స్ అలొకేట్ చేయాలి, ఏ విధంగా DRDO ఫంక్షనింగ్ రివ్యూ చేయాలి సూచించమని ఒక కమిటీ వేశారు, విజయ రాఘవన్ కమిటీ. ఆయన ఏం చెప్పారంటే, డిఫెన్స్ టెక్నాలజీ కౌన్సిల్ దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి, వైస్ చైర్మన్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని చైర్మన్గా పెట్టి వీళ్ళు ఏమేమి ఫంక్షన్స్ దీనికి ఇస్తే బాగుంటుంది, అగ్ని ఇద్దామా తేజస్ ఇద్దామా అని వీళ్ళు నిర్ణయిస్తారు, దానికి అనుగుణంగా చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ హెడెడ్ బై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన వీటిని అమలు చేస్తూ ఉంటారు. మనకు ఇన్ టైంలో కావాలి. DRDO చేస్తుంది, నేను చేయనంటానికి వీల్లేదు, ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ చేస్తుంది. అగ్ని మిజైల్ చేయవయ్యా, అగ్ని 5 అంటే ఇప్పుడు మొదలు పెడితే 2024లో, నువ్వు 2030కి చేస్తే ఈ మీన్ టైంలో ఒక 4 సార్లు చైనా వాడు వచ్చి అటాక్ చేసిపోతాడు. అట్లా కాదు, ఇన్ టైంలో కావాలి. కావాలన్నప్పుడు ఆబ్వియస్లీ నువ్వు ఫంక్షనల్ స్పెషలైజేషన్ రావాలి. సో ఏం చేయాలంటే ఇగో ఇవి చేయాలని చెప్పింది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, విజయ రాఘవన్ కమిటీ టు రివ్యూ ఆన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ DRDO. మరి ఈ కమిటీ చెప్పినవన్నీ చేస్తే వస్తాయా రావంటే, అది కమిటీ చెప్పినవి ఇక్కడ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో జస్ట్ 2 పాయింట్స్ చెప్పా. వాళ్ళు మొత్తం 170 పేజెస్ డాక్యుమెంట్ ఇచ్చారు, అవన్నీ స్టడీ చేసి అమలు చేస్తే వస్తాయో రాదో అన్నది భవిష్యత్తు చెప్తుంది. మన చేతుల్లో ఏముండదు కదా, చలక జ్యోతిష్యము. బట్ మనకి ఎగ్జామ్కి విజయ రాఘవన్ కమిటీ అంతవరకు ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియా టు ఎక్స్ప్లోర్ లిథియం ఇన్ అర్జెంటీనా. మొత్తం 2 ఆల్రెడీ మనము చేతిలోకి వచ్చినాయి, ఇంకా 3 కూడా వస్తున్నాయి. మొత్తం కలిపి 5 బ్లాక్స్ మనకి ఇస్తామని చెప్పినాయి. ఎవరు? అర్జెంటీనా వాడు. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి చెందిన కాబిల్ అండ్ కేమియన్, ఇదేమో అర్జెంటీనాకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. మేము నీకు అర్జెంటీనా దేశము, సౌత్ అమెరికా కాంటినెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంటుంది అర్జెంటీనా. వాళ్ళు చెప్పారు, మా దగ్గర బాగా ఉన్నది లిథియం, మేమా తవ్వుకోలేము, నువ్వు వచ్చి తవ్వుకో నాయన అని చెప్పాడు. ఇండియాస్ ఖనిజ్ బిదేశ్ ఇండియాస్ నిగమ్ లిమిటెడ్. సో ఇది 2019లో ఏర్పడింది. మనకు భారతదేశంలో దొరకని ఖనిజాలు ఏవైతే ఉన్నాయో
ఉదాహరణ లిథియం. సో ఇది ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందో చూసి వాటి దగ్గరికి వెళ్ళి ఇదిగో మాకు లిథియం కావాలని చెప్పి వీటి దగ్గర నుంచి లిథియం పట్టుకు రావటమే ఈ కాబిల్ యొక్క పని. మన దగ్గర దొరకని ఖనిజాలని ప్రపంచంలో అన్వేషణ చేసి వాళ్ళ దగ్గర నుంచి మన ఖనిజాలని పట్టుకొని రావటమే దీని పని. సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే నాలుగు నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, MECL వీళ్ళందరితో కలిసి ఇది జాయింట్ వెంచర్గా ఏర్పడిన కంపెనీ. వీళ్ళు వెళ్ళి అన్ని దేశాల్లో మనకు కావాల్సినవి పట్టుకొని వస్తూ ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో అర్జెంటీనా నుంచి మనము ఇది తెచ్చుకోవటం జరుగుతుంది. ఇది మనకు సౌత్ అమెరికా కాంటినెంట్, ఇది బొలీవియా దేశం, ఇది అర్జెంటీనా దేశం, ఇది చిలీ దేశం. ఈ బ్లూగా కనిపిస్తున్నది మీకు, దీన్ని లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అని పిలుస్తారు ఇదంతా కూడా. సో ఈ ప్రాంతంలో బాగా లిథియం అన్నది బాగా అధికంగా ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ వరల్డ్ టాప్ 5 లిథియం రిసోర్స్లో ఇన్ మిలియన్ టన్స్లో ఎక్కువగా 21 మిలియన్ టన్స్ బొలీవియాలోనే ఉన్నది ఇక్కడ. నెక్స్ట్ 20 మిలియన్ టన్స్తో అర్జెంటీనాలో ఉన్నాయి. 11 మిలియన్ టన్స్లో చిలీ ఉన్నాయి. సో మీరు 21 + 20 + 11 చేస్తే దాదాపు వరల్డ్లో 50% వరల్డ్ మొత్తం చూస్తే 198 కంట్రీస్లో ఈ 3 కంట్రీస్లోనే మీకు 50% లిథియం రిజర్వ్స్ కనిపిస్తున్నాయి. అందుకని దీన్ని లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అంటారు. ఏంటవి? బొలీవియా, చిలీ అండ్ అర్జెంటీనా. చైనా దగ్గర ఎంత ఉన్నాయి? 6.8 మిలియన్ టన్స్ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే చైనా దగ్గర ఉన్న ఈ 6.8 టన్స్ నుంచి భారత్ 54% మనకు కావలసిన అది దిగుమతి చేసుకుంటుంది. విచిత్రం చూడండి, చైనా వాడి దగ్గర 6.4 మిలియన్ టన్స్ ఉన్నాయి. ఈ 6.4 మిలియన్ టన్స్తో వాడు ప్రపంచంలో 198 దేశాలు ఉన్నాయి. వీళ్ళకి కావలసిన లిథియంనంతా వీడే సప్లై చేస్తున్నాడు చైనా వాడు. 80% ఆఫ్ గ్లోబల్ చైన్ సప్లై చైనా చేతిలో ఉంది లిథియంకి సంబంధించి. ఈరోజు ఎవడి మొబైల్ ఫోన్లు పనిచేయాలన్నా, ఎవడి ఎలక్ట్రానిక్ సిస్టమ్ పనిచేయాలి అన్నా, ఎవరిది అంటే ఇక్కడ ఇన్ ది సెన్స్ వాళ్ళ ఇంట్లో టీవీలు కానీ లేకపోతే రేపు రాబోయే ఎలక్ట్రిక్ కానీ, దేశాలు ఏ దేశంలో అయినా 80% గ్లోబల్ సప్లై చైన్ చైనా వాడి చేతిలో ఉంది. ఇది ఇక్కడ మర్చిపోకూడదు. దీన్ని దాటి ఎవ్వడు ఏమీ చేయలేడు. జస్ట్ 6.4 మిలియన్ టన్స్ తోటి వీడు ప్రపంచాన్ని ఆడిస్తున్నాడండి. అండ్ ఎస్పెషల్లీ ఇండియా, వీళ్ళకి మన దగ్గర ఈరోజు జరుగుతున్న మొత్తం దాంట్లో 54% రిక్వైర్మెంట్ చైనా వాడే ఇస్తున్నాడు. చైనా వాడు నేను ఇవ్వను పో నీకు 54% కాదు కదా, 1% కూడా ఇవ్వను అంటే మన ఎకానమీ ఒక్కసారిగా డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఇక అదంతా కూడా ఇక నడుస్తూ ఉంటుంది కదా, తెలిసిందే మీకు. సో అందుకని మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఆల్టర్నేటివ్ ఎక్కడున్నాయా అంటే ఇగో బొలీవియా, చిలీ అండ్ అర్జెంటీనా. మరి బొలీవియాకి వెళ్ళొచ్చు కదా, వాడు చైనాతో కాస్త క్లోజ్గా ఉంటున్నాడు, నీకు ఇస్తాను రా అని చెప్పి వాడు తర్వాత చెప్పచేతిలో పెడతాడు. చిలీ కాస్త అది కూడా ట్రై చేస్తే వస్తాయి, భవిష్యత్తులో చేస్తారేమో. అండ్ ప్రస్తుతానికి అర్జెంటీనా నుంచి 5 బ్లాక్స్ తీసుకుంటున్నాం మనము. ఈ బ్లాక్స్లో వెళ్ళి లిథియం తవ్వి పట్టుకొని వస్తాం. నెక్స్ట్, ఈ మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అన్నది భారతదేశంలో తగ్గుతూ వస్తుంది అని చెప్పటం జరిగింది. సో ఇది లారెంజ్ కర్వ్, సారీ గినీ కోఎఫిషియంట్ మనము ఎకానమీలో చెప్పాము. ఇట్లా ప్రైస్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అనమాట ఇది, అక్కడ అసమానత లేదు అని. ఇగో ఇక్కడ నీకు రెడ్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనకు కరువు అనేది ఉంటే, లైన్ అనేది ఉంటే ఆ దేశంలో ఆర్థిక అసమానతలు లేవు అని. సో అన్ఈక్వల్, ఈ గీత దగ్గర నుంచి దూరం వెళ్తున్నది చూడండి, రెడ్ గీత ఇక్కడ
అనీక్వల్ అసమానతలు ఉన్నాయి. ఈ స్ట్రైట్ లైన్ నుంచి ఇంకా దూరం వెళ్ళింది ఇది, చూడు, దీనికన్నా ఇది ఇంకా దూరం ఉంది, ఇంకా అసమానతలు ఎక్కువ, ఇది ఎక్కువ, ఇది అతి ఎక్కువ, మోర్ అన్ఈక్వల్స్. అసలు ఇక్కడి నుంచి నువ్వు చూస్తే మొత్తం చాలా దూరం వెళ్ళిపోయింది. సో అతి అతి ఎక్కువ అనుకో ఉదాహరణకి. సో గిని కోఎఫిషియంట్లో 0 అన్నది అసమానతలు లేవు అని, 1 అన్నది ఎక్కువ అసమానతలు ఉన్నాయని సూచిస్తుంది. సో ఇక్కడి నుంచి నువ్వు దూరం వెళ్తున్నా కొద్దీ అసమానతలు పెరుగుతున్నాయి. సో అదే ఇక్కడి నుంచి నువ్వు ఇట్లా దగ్గరికి వస్తున్నా కొద్దీ అసమానతలు తగ్గుతున్నాయి. భారత్లో ఒకప్పుడు ఇలా ఉండేది అంట, ఇప్పుడు దగ్గరగా వచ్చి ఈ ప్లేస్లోకి వచ్చాము, ఏ దగ్గరికి మనము చేరుకున్నామని ఎస్బీఐ వాళ్ళు నివేదిక ఇచ్చారు. వారి ప్రకారము 2014 0.47 ఉంటే గిని ఇండెక్స్, 2022 0.402 తగ్గింది. అంటే భారత్లో ఇనీక్వాలిటీస్ తగ్గుతున్నాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ద రిపోర్ట్ కొటేటింగ్ సిబిడిటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, సిబిడేటా వాళ్ళది పరిశీలన చేస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇంక్రీజ్డ్ 74 మిలియన్ ఇన్ అసెస్మెంట్ ఇయర్ 2022 నుంచి 70 మిలియన్ నుంచి 74కి పెరిగింది. అదే 23-24 చూస్తే 82 మిలియన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది పెరిగినాయి. ఈ నెంబర్స్తో పనిలేదు కాదు, ఇక్కడ బేసిక్ నీకు అర్థమవుతున్నది సింపుల్గా ITR ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నది భారత్లో పెరుగుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఎవడు కడతాడు? ఇన్కమ్ వచ్చేవాడు కడతాడు. సో ఇన్కమ్ ట్యాక్స్ గతంలో కేవలం 2021 70 మిలియన్లే ఉంటే ఇప్పుడు 82 అయిందంటే ఆటోమేటిక్గా 12 మిలియన్ మంది పెరిగారు అని అర్థం. సో దీనిని ఆధారం చేసుకొని భారత్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, తద్వారా ఆర్థిక అసమానతలు తగ్గుతున్నాయి అని చెప్తున్నది ఎస్బీఐ. సో చూడు, ద న్యూ స్టడీ ఆఫ్ ఎస్బీఐ రీసెర్చ్ హ్యాస్ రివీల్డ్ దట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ హ్యాస్ డిక్లైన్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఎగ్జామినర్ ఇదే లైన్ని ఫ్రేమ్ చేస్తాడు, సపోర్టింగ్ ద ట్రెండ్ ఆఫ్ అప్వర్డ్ మైగ్రేషన్ త్రూ ఇంక్రీజ్డ్ ఇన్కమ్ అండ్ అసెంట్ ఆఫ్ ది ఇండియన్ మిడిల్ క్లాస్. ఏం చేయట్లే ఎగ్జామినర్ ఈ లైన్ని తీసుకొని వచ్చి పెడుతున్నాడు, టిక్ కొట్టుకోమంటున్నాడు. అందుకే నేను ఈ లైన్ని కట్ చేసి మరీ పెట్టాను, ఇదే లైన్. దీని సారాంశం నీకు చెప్పాను కదా, అది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి మన దగ్గర అసమానతలు తగ్గినాయి అని చెప్తున్నాం. అదీ కాక ITR ఫైల్ చేస్తున్న వాళ్ళు, ఒకప్పుడు 10 లక్షలు ఇన్కమ్ వస్తున్న వాళ్ళే చేసేవాళ్ళు, ఇప్పుడు 25 లక్షల వరకు వాళ్ళ ఇన్కమ్ పెరిగింది, అంటే నియర్లీ వాళ్ళ సంఖ్య 291% 3 times పెరిగిందని చెప్తున్నాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, గిని కోఎఫిషియంట్ తగ్గుతున్నది భారత్లో అన్నది నివేదిక సారాంశం. అండ్ రీసెంట్గా మనము నిన్న న్యూస్లో చూస్తూ వచ్చాం, ఆపరేషన్ మార్క్ బార్ సర్మచార్ ఇది ఇంకా నడుస్తూనే ఉంది. దీని సింపుల్ మీనింగ్, ఇది ఇరాన్ దేశము, ఇదంతా కూడా పాకిస్తాన్ దేశము. ఈ పాకిస్తాన్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఇది బలూచిస్తాన్ ప్రాంతము, బలూచిస్తాన్. ఇదంతా కూడా ఇరాన్. ఈ థిక్గా నల్లగా కనిపిస్తుంది, ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య సరిహద్దు, బార్డర్ లైన్ ఇది. ఈ ఇరాన్లో కూడా ఇక్కడ చూడండి, సిస్టాన్ అండ్ బలూచిస్తాన్ ఈ ప్రొవిన్స్, ఇది రాష్ట్రము. మన దగ్గర ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అని ఎట్లా అంటామో, ఇరాన్లో ఈ ప్రాంతాన్ని సిస్టాన్ అండ్ బలూచిస్తాన్ ప్రొవిన్స్ అని పిలుస్తారు. ఇది ఇరాన్లో ప్రాంతం. ఇక బలూచిస్తాన్ అన్నది నీకు తెలిసిందే పాకిస్తాన్లోది ప్రాంతం. పాయింట్ ఇక్కడ, ఈ బలూచిస్తాన్ అనే ఈ ప్రాంతం వాళ్ళు పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కావాలి, మాకు ఇండిపెండెంట్ కంట్రీ కావాలని వీళ్ళు ఇక్కడ గొడవ చేస్తున్నారు ఇండిపెండెంట్గా. అదేవిధంగా ఇరాన్లో ఉండే
ఈ ప్రాంతం వాళ్ళు కూడా నాకు ఇండిపెండెంట్ కావాలి, మేము ఇండిపెండెంట్గా ఉంటాం, మేము కూడా బలూచి ట్రైబ్కి చెందిన వాళ్ళమని ఇరాన్ వాళ్ళ దగ్గర వీళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కలిసిపోయారు. కలిసిపోయి ఈ ప్రాంతాన్ని అంతా ఒక ప్రత్యేకమైన దేశంగా చేయాలి అన్నది ఈ రెండు ప్రాంతాల్లో ఉండే ఆలోచన. వాళ్ళు ఒక ఫ్లాగ్ను కూడా రూపొందించుకున్నారు చూడు, ఇక్కడ ఫ్లాగ్ ఆఫ్ ది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇది వాళ్ళ ఫ్లాగ్. ఇగో ఇది మొత్తం కూడా మ్యాప్ ఆఫ్ బలూచిస్తాన్ ఫ్రమ్ బలూచి రైజ్ ఏరియా అంతా కూడా, ఈ ఏరియాస్ని అంతా కూడా ఇప్పుడు నేను చూపించింది చూడు, ఈ ఏరియాస్ని అంతా వీళ్ళు కొత్తగా దేశం ఏర్పాటు చేసుకోవాలని. మరి ఎందుకు ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ కొట్టుకుంటున్నాయంటే, ఇరాన్ ప్రశాంతంగా ఉన్నది అని ఇప్పుడు అనుకుంటున్నది. ఈ ప్రశాంతంగా ఉన్న ఇరాన్లో ఇక్కడ ఉండే బలూచిస్తాన్ వాళ్ళు ఇక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తీవ్రవాదంగా ఏర్పడి వీళ్ళు ఇరాన్ మీద దండెత్తుతున్నారు. కనిపించినప్పుడల్లా వాళ్ళు కార్ పార్కింగ్ దగ్గర అక్కడెక్కడ బాంబులు పెట్టి ఇరాన్ మీద టార్చర్ చేస్తున్నారు. అందుకని ఇరాన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్కి చెప్పకుండా మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేశారు, గుర్తుంది కదా మీకు, ఇక్కడ పిఓకేలో సర్జికల్ స్ట్రైక్ అని చేసాం మనము. అదేవిధంగా ఇరాన్ వాడు ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ చేశాడు, పాకిస్తాన్ వాడికి ఒళ్ళు మండింది, అరే నా ప్రాంతంలోకి వచ్చి నన్ను అడగకుండా ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నారని నా మీద బాంబ్ అటాక్ చేస్తావా అని పాకిస్తాన్ వాడు ప్రెస్ రిలీజ్ చేశాడు నిన్ననే. మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆపరేషన్ మార్క్ బార్ సర్మచార్, ఇదంతా కూడా వాళ్ళ ప్రెస్ రిలీజ్. పాకిస్తాన్ వాడు ఇరాన్ మీద వేసాడు బాంబులు. ఇప్పుడు ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇరాన్ వాడు ఇటు బాంబులు వేస్తున్నాడు, పాకిస్తాన్ వాడు ఇటు వేస్తున్నాడు. మధ్యలో ఈ బలూచిస్తాన్ వాళ్ళు దీపావళి పండుగ వచ్చినట్టుగా ఇటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకొని పక్కకి వెళ్ళిపోతే మనం ప్రత్యేక దేశంగా ఏర్పడదామని ఇరాన్లో ప్రాంతం అండ్ పాకిస్తాన్లో ప్రాంతం వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి ఇది తిరిగి ఎటెళ్తుందో చూడాలి. సో ఇవి ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. రేపు మరికొన్ని ముఖ్యమైన అంశాలని డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.